ఫ్రెండ్స్, మీకు తెలుగులో ట్రావెలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ కావాలంటే నా ఛానల్ తెలుగు ట్రావెలర్ రాము తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనలో చాలామందికి కారు డ్రైవ్ చేయాలని ఉంటుంది, బట్ మనం అందరం కారు కొనే స్తోమత ఉండదు. కొంతమందికి కారు కొనే స్తోమత ఉన్నా డైలీ దాని యూసేజ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం బెస్ట్ ఆప్షన్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్. సో ప్రజెంట్ మనకి సెల్ఫ్ డ్రైవ్ కార్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ జూమ్ కార్ అని చెప్పేసి, రేవ్ కార్ అని చెప్పేసి, ఇంకా వేరే వేరే చాలా ఉన్నాయి. సో మీకు జస్ట్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు, మీరు జస్ట్ కార్ తీసేసుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ప్లస్ మనకి మన సెల్ఫ్ డ్రైవ్ కార్ అంటే మనకి ప్రైవసీ ఉంటుంది, ప్లస్ మనకి ఇంకొక పర్సన్ కలిసి వస్తారనమాట. సో ఈ జూమ్ కార్, ఈ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఎందుకంటే వాళ్ళకి డ్రైవరు ఇవ్వరు కాబట్టి మనకి చాలా మంచి ప్రైజెస్కి ఇస్తారు, ఒక్కోసారి ఆఫర్స్ అవి పెడతారు, మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. సో అందరూ ఫ్రెండ్స్ అవి మీరు జర్నీ చేసేటప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారంటే మీకు చాలా మనీ సేవ్ అవుతుంది, అందరు నలుగురు షేర్ చేసుకోవచ్చు కదా. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్, మీకు డ్రైవర్ ఉన్నారు కాబట్టి ఒక పర్సన్ ఎక్స్ట్రా మనం దాంట్లో కూర్చోవచ్చు అనమాట. సో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో జూమ్ కారు మనం ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఎలా బుక్ చేసుకోవాలి, అది మొత్తం ఆపరేట్ ఎలా ఉంటుంది అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో దీనికి ఏంటంటే, మీకు జస్ట్ డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అవి మీరు యాప్లోనే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే మీకు వితిన్ 24 అవర్స్లో మీకు అప్రూవల్ వస్తుంది అనమాట. సో ఆ తర్వాత మీరు బుక్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇదేంటంటే, మీరు ఎన్ని కిలోమీటర్స్ అయినా, ఎన్ని డేస్ అయినా బుక్ చేసుకో, ఈవెన్ 6 మంత్స్కైనా, 1 మంత్కైనా, 1 ఇయర్కైనా, సో అలా సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఆ ప్రొసీజర్ మొత్తం మీకు ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. సో వితౌట్ టైం మెషిన్ లెస్ వాచ్ వీడియో. ఫ్రెండ్స్, ఇది జూమ్ కార్ యాప్. సో మీకు గూగుల్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, జూమ్ కార్ అని కొడితే మీకు వస్తుంది. సో ఈ జూమ్ కార్ ఏంటంటే, ఇప్పుడు చాలా కార్డు సెల్ఫ్ డ్రైవ్కి ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి, బట్ వాటన్నింటిలో కంటే ఈ జూమ్ కార్ కొంచెం బాగా ఫేమస్ అనమాట. చాలా నెట్వర్క్ ఉంది వీళ్ళకి. ఆల్మోస్ట్ చూడండి, ఇక్కడ మన ఇండియాలోని పెద్ద సిటీస్లో ప్రతి సిటీలో ఉంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, గుజరాత్, పూణే, చండీగఢ్, బెంగళూరు, కోల్కతా, ముంబై, ఈ పెద్ద మెట్రోపాలిటన్ సిటీలతో పాటు మనకి చిన్న చిన్న సిటీలు, టౌన్లు కూడా ఉన్నాయన్నమాట. చూడండి, ఇది మన ఆంధ్రాకు, తెలంగాణలో అయితే హైదరాబాద్ ఒక చోట ఉంది, ఆంధ్రాలో వైజాగ్ ఉంది, తిరుపతి ఉంది, గుంటూరు ఉంది, విజయవాడ ఉంది. సో ఈ 4 ప్లేస్లో ఉంది ఆంధ్ర అయితే. తెలంగాణలో అయితే మీకు హైదరాబాద్లో ఉంది. సో మనకి సౌత్లో మీకు ఊటీలో, కోయంబత్తూరు, చెన్నై, మధురై, ఇటన్ని ప్లేస్లో, ఫేమస్ ప్లేసెస్ అన్ని చోట్ల జూమ్ కార్ ఉందన్నమాట. సో మీకు ఈ జూమ్ కార్ యాప్లో ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. మీ మొబైల్ నెంబర్ తోటి, మెయిల్ ఐడి తోటి లాగిన్ అయిన తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ మీకు ఆధార్ కార్డు కానీ, ఏదైనా డ్రైవింగ్ ఓటర్ ఐడి కానీ, ఇంకా వేరే పాస్పోర్ట్ అయినా కానీ సెకండరీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఇది నేను నా డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ పేజీ, బ్యాక్ పేజీ రెండు మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు సెకండరీ డాక్యుమెంట్ కింద నేను ఆధార్ కార్డు అప్లోడ్ చేశాను, ఫ్రంట్ బ్యాక్ రెండు అనమాట. సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు వితిన్ 24 అవర్స్ లేదా మ్యాక్సిమం 48 అవర్స్లో మీకు వాళ్ళు వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారనమాట. అప్పుడు మీకు అప్రూవ్డ్ అని వస్తుంది. స్టార్టింగ్లో మీరు లైవ్ ఒక ఫోటో కూడా ఇవ్వాలన్నమాట. మీరు నార్మల్ ఆల్రెడీ తీసిన ఫోటో కాకుండా లైవ్ మన సెల్ఫీ క్యామ్ లాగా ఒక ఫోటో కూడా అప్లోడ్ చేయాలి స్టార్టింగ్లో. ప్రజెంట్ ఈ జూమ్ కార్ వాడు ఒక ఆఫర్ ఇచ్చాడనమాట. సో ఆఫర్ గురించి మీకు తెలియజేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ ఆఫర్ ఏంటంటే, మీకు ఈ 3 డేస్లో, ఈ 26 నుంచి 29, అంటే 26, 27, 28, 29, 4 డేస్, ఈ 4 డేస్ మీరు ఎవరైతే కారు బుక్ చేసుకుంటారో ఆ 4 డేస్లో మీకు 50% డిస్కౌంట్ ఉంటుంది. అంటే స్పాట్లో మీకు ZAN100 ఆ ప్రోమో కోడ్ అప్లై చేస్తే మీకు 50% స్పాట్ డిస్కౌంట్ వస్తుంది. రిమైనింగ్ 50% మీకు ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 వీక్ లోపల మీకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తాయి అనమాట, క్రెడిట్ రూపంలో వస్తాయి.
అవి మీరు ఫీచర్ బుకింగ్స్లో మీరు వాడుకోవచ్చు. సో దాంతోపాటు ఇది అప్పుడప్పుడు పెడతాడు ఇలాంటి ఆఫర్. అది కాకుండా రెగ్యులర్గా మీకు అయితే బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సిటీ బ్యాంక్ ఆఫర్ ఉంది, 50% క్యాష్ బ్యాక్ అంటున్నాడు. టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటో మీకు ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోద్ది అనమాట. అలాగే వీసా కార్డు ఆఫర్స్, కోటక్ మహీంద్ర కార్డు, రూపే కార్డు, మాస్టర్ కార్డు, యాక్సిస్ బ్యాంకు, ఇలా ఇవైతే మీకు రెగ్యులర్గా ఏదో కార్డు ఆఫర్స్ అయితే కంటిన్యూగా ఉంటాయి. బట్ ఇప్పుడు నేను ఇందాక చూపించింది అయితే అది 3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి అలా చూపిస్తారనమాట. సో ఇప్పుడు నేను మీకు బుకింగ్ ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విజయవాడలో ఉంటున్నాను కాబట్టి సిటీ ఏమో విజయవాడ పెట్టాలి. సో లొకేషన్ మీరు ఏ ఏరియా ప్రిఫర్ చేస్తున్నారు, నేను బెంజ్ సర్కిల్ అని పెడుతున్నాను. సో పెట్టేసి నేను నేను ఎగ్జాంపుల్ నాకు యాక్చువల్గా ఆ రోజు వర్క్ ఉంది జూన్ 17. సో నేను నాకు ఎలాగో కావాలి కారు, బుక్ చేసుకుంటున్నాను. అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వితౌట్ ఫ్యూయల్, విత్ ఫ్యూయల్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, మీరు అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి స్టార్టింగ్, అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ టాటా టియాగో చూడండి, 2800 ఉంది. ఈ 50% ఇచ్చిన తర్వాత ఒక 1441 రూపీస్. ఇక వోక్స్ వ్యాగన్ పోలో, మారుతి స్విఫ్ట్ ఉంది. అంటే నేను 13 అవర్స్ సెలెక్ట్ చేశాను, 260 కిలోమీటర్లు. మహీంద్రా స్కార్పియో, మారుతి బలెను, మారుతి బ్రిజా, హ్యుందాయ్ క్రెటా. సో ఇవన్నీ మొత్తం అన్ని వెహికల్స్ ఉన్నాయి. సో మీకు ఇది ఎంత బెనిఫిట్ ఒకసారి చెప్తాను. చూడండి ఇక్కడ టాటా టియాగో వెహికల్, ఈ టాటా టియాగో వెహికల్ 260 కిలోమీటర్లకి ఇంక్లూడింగ్ పెట్రోల్ డీజిల్ కూడా వాళ్ళదే కాబట్టి 1441 రూపాయి పడింది. అంటే చూడండి మీకు 5.5 రూపాయలు పడింది కిలోమీటర్కి. ఒకవేళ టాటా నెక్సాన్ తీసుకుంటే 1640 రూపాయలు పడింది, 1623 రూపాయలు. సో ఇక్కడ చూడండి, నేను మీకు ఆ ప్రోమో కోడ్ తీసి రిమూవ్ చేశాను. రిమూవ్ చేసినప్పుడు నేను టాటా నెక్సాన్ వెహికల్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఆ ప్రోమో కోడ్ ఎరేజ్ చేస్తాను. చూడండి ఎరేజ్ చేసినప్పుడు, తీసేసినప్పుడు నాకు ఎంత పడింది, 3246 రూపాయలు పడింది. ప్రజెంట్ ప్రోమో కోడ్ ZAN100. సో ఇది అప్లై చేసిన తర్వాత చూడండి, అది 1623 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. అంటే నేను మొత్తం అది 3000 సెక్యూరిటీ డిపాజిట్ ఉంది కాబట్టి మొత్తం కూడా కలిపినా నీకు 4620 రూపాయలు. అంటే ఆ సెక్యూరిటీ డిపాజిట్ 3000 తీసేస్తే మనకి 4622 రూపాయలు కడితే సరిపోతుంది అనమాట. అంటే 1623 రూపాయలు, 260 కిలోమీటర్లు అంటే కిలోమీటర్కి 6 రూపాయలు కూడా పడలేదు. సో చాలా బెనిఫిట్. బయట అయితే మీకు ఈజీగా కిలోమీటర్ 12 రూపాయలు ఉంటుంది. సో ఇప్పుడు నేను పేమెంట్ చేస్తున్నాను. చూడండి నేను 13 అవర్స్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు 13 గంటలు. సో ఇది పేమెంట్ సక్సెస్ అయింది. ఇప్పుడు నాకు బుకింగ్ కన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. సో 4622 రూపాయలు కట్టాను, అందులో 3000 రూపాయలు మనకి సెక్యూరిటీ డిపాజిట్, అవి బ్యాక్ వస్తాయి. అంటే 1630 రూపాయలు పడినట్టు. చాలా బెనిఫిట్ మనకి 260 కిలోమీటర్లు, అంటే కిలోమీటర్కి మీకు 5.5 రూపాయలు పడినట్టు. అది బుకింగ్ కన్ఫర్మ్ అయింది. అది చూడండి, యూ హ్యావ్ ఎర్న్ క్యాష్ బ్యాక్. మీకు 1623 రూపాయలు, ఇప్పుడు మనం మొత్తం 3200 కదా కారు కాస్టు, అందులో స్పాట్లో 1623 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. ప్లస్ రిమైనింగ్ 50%, అంటే రిమైనింగ్ 50% 1623 రూపాయలు అది మనకి క్రెడిట్ రూపంలో వస్తుంది అనమాట. యూ హ్యావ్ ఎర్న్ క్యాష్ బ్యాక్, బట్ ఇది 1623 జూమ్ కార్ క్రెడిట్స్ విల్ బీ యాడెడ్ విత్ ఇన్ 7 డేస్ ఆఫ్ ట్రిప్ కంప్లీషన్. మనకి ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వితిన్ 1 వీక్లో ఆ 1623 రూపాయలు కూడా క్రెడిట్ రూపంలో వస్తాయి. సో మీకు ఈ ఆఫర్ ఏంటంటే మీకు 100% బెనిఫిట్, 100% ఆఫ్, అంటే టోటల్గా ఈ ట్రిప్ మీరు ఫ్రీగా అన్నట్టు కారు యూజ్ చేసినట్టు అనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈరోజు కోసం నేను ఆల్రెడీ కారు బుక్ చేసుకున్నాను, టాటా టియాగో వెహికల్.
సో ఇప్పుడు నాకు ఆ కారు నేను పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. సో ప్రొసీజర్ ఏంటనేది మీకు నేను అది కూడా చూపిస్తాను. సో మనం ఆల్రెడీ బుక్ చేసుకుంది ఇలా వస్తుంది, నావిగేట్ టు పికప్ సైట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి లొకేషన్ చూపిస్తాను అనమాట, కారు ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందనేది మనకి చూపిస్తుంది. చూడండి ఒకసారి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను ఈ జూమ్ కార్ పికప్ పాయింట్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే మొత్తం వెహికల్స్ మొత్తం ఇక్కడ ఒక పికప్ పాయింట్ ఉంటుంది. ఒక పెద్ద సిటీ అయితే ఒక 4-5 పికప్ పాయింట్లు ఉంటుంది. సో మనం యాప్లో మనకి లొకేషన్ ఇస్తాడు, సో ఆ లొకేషన్ పట్టుకొని మనం డైరెక్ట్గా ఈ పికప్ పాయింట్కి రావటమే. సో నేను ఇక్కడ పికప్ పాయింట్ దగ్గరికి వచ్చాను. ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి మొత్తం జూమ్ కార్ వెహికల్స్. కారు పికప్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత సో మనం యాప్ ఓపెన్ చేసి మనం బుకింగ్లోకి వెళ్తే ఇన్స్పెక్ట్ అండ్ గో క్లిక్ చేసి ఇక్కడ అన్లాక్ కార్ అండ్ ప్రొసీడ్ టు ఇమేజ్ 360 degrees. ఫస్ట్ మనం కారు అన్లాక్ చేయాలి. అంటే ఇక్కడ మొత్తం యాప్ ద్వారా సరిపోతుంది అనమాట. ఈవెన్ కీస్ కూడా కారు లోపలే ఉంటాయి. మీరు యాప్ ద్వారానే కారు అన్లాక్ చేయాలన్నమాట. అన్లాక్ చేసిన తర్వాత అప్పుడు దీంట్లో డ్రాలా ఉంటుంది కీ. సో ఇక్కడ చూడు ఆటోమేటిక్ కారు అన్లాక్ అయిపోద్ది. సో అన్లాక్ అయిన తర్వాత మీరు 4 photos అనమాట, డ్రైవర్ సైడు, ప్యాసింజర్ సైడు, ఫ్రంట్ సైడు, అలాగే మీకు బ్యాక్ సైడు, ఈ మొత్తం అలాగే స్పేర్ టైర్ ఉంటుంది కదా దాని ఫోటో కూడా మొత్తం ఈ 5 photos యాప్లో అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇలా అన్నీ ఈ 4-5 photos అప్లోడ్ చేసిన తర్వాత కింద ఉంది కదా ప్రొసీడ్ టు ఓడోమీటర్. సో ఇక్కడ మనం మైలేజ్ ఎంటర్ చేయాలి. ప్రజెంట్ ఎంత మైలేజ్ ఉందో అది మొత్తం మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఆ మైలేజ్ రీడింగ్ కూడా ఫోటో తీసి అప్లోడ్ చేయాలన్నమాట. అది అయిపోయిన తర్వాత ప్రజెంట్ ఫ్యూయల్ ఎంత పర్సెంటేజ్ ఉంది అది కూడా మనం ఇందులో అప్డేట్ చేసి దానికి సంబంధించిన ఫోటో తీసి మనం యాప్లో అప్లోడ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఈ కారు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయో లేదో కరెక్ట్గా చెక్ చేసుకొని తర్వాత ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఇది ఇంటీరియరు ఎలా క్లీన్గా ఉందా డర్టీగా ఉందా అని అడుగుతుంది. సో క్లీన్గా ఉంటే క్లీన్గా ఉందని పెట్టేసి దానికి సంబంధించిన ఫోటో అప్లోడ్ చేయాలి. లేదంటే డర్టీగా ఉంటే డర్టీగా ఉందని సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన ఫోటో మనం ఈ యాప్లో అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ఫైనల్గా మనం మైలేజ్ దాని ఫ్యూయల్ పర్సంటేజ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని డన్ కొట్టేయాలి. సో అంతటా అయిపోద్ది. సో ఇప్పుడు మనకి మన బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. సో మనం ఇంకా ఎన్ని గంటల టైం ఉంది, ఎన్ని కిలోమీటర్లు మనం తిరగాల్సి ఉంది అనేది డీటెయిల్గా మనకి చూపిస్తాడు. అదే సో మీకు ఈ టైం దాటిపోయినా లేదంటే ఈ కిలోమీటర్ కంటే ఎక్కువ తిరగాల్సి వచ్చినా ఎక్సెస్ కిలోమీటర్కి 1 కిలోమీటర్కి వెహికల్ని బట్టి 12 రూపాయల నుంచి 15 రూపాయలు అలా ఉంటుంది. అలాగే ఇంకో ఎక్స్ట్రా ఒక 1 hour కావాలంటే మీరు ముందుగా టైం అయిపోయకముందే మనం యాప్లో 1-2 hours అలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అప్పుడు యాప్లో ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు తక్కువ ప్రైస్ పడుతుంది, లేదా మీరు ఎక్స్టెండ్ చేసుకోకపోతే మీకు ఫైన్ ఇంకా ఛార్జెస్ అవి ఎక్కువ పడుతుంది అన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పుడు వరకు సెలవు, బాయ్. There's a party in your head, I can see it. Your eyes, they tell me everything. And even if you don't wanna believe